हाय अंडी, नमस्ते. वेलकम बैक टू श्रुतिस किचन चैनल. ईरोजु पिल्लल की इष्टमैन वाटर मेलन आइस कैंडीस नी इंट्लोने एला प्रिपेर चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी. जस्ट इंट्लो उंडे त्री इंग्रीडियंट्स तो जस्ट टू मिनट्स लो चाला ईजीगा प्रिपेर चेसुकोवच्चु. मुंदुगा जार लो टू कप्स वाटर मेलन मुक्कल ऐड चेसुकोंडी. थ्री टेबल स्पून शुगर, कोद्दिगा पुदीना आकु, नालुगु आइस क्यूब्स इवन्नी वेसी बागा ग्राइंड चेसुकोवाली. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ లో స్ట్రైనర్ పెట్టుకొని బాగా వడకట్టుకొని పక్కన ఉంచుకుందాం. ఈ దీంట్లో ఆల్్రెడీ మనం ఐస్ క్యూబ్స్ షుగర్ అన్ని వేసాం కాబట్టి ఇలా జ్యూస్ లా కూడా సర్వ్ చేయొచ్చండి. మనం ఇప్పుడు ఐస్ క్యాండీస్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో బాగా సన్నగా తరిగిపెట్టిన వాటర్ మెలన్ పీసెస్ ని యాడ్ చేస్తే పిల్లలు తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఇవి కుల్ఫీ మౌల్స్ అండి. ఇవి బయట సూపర్ మార్కెట్స్ లో దొరుకుతాయి. ఇన్ కేస్ ఇవి లేకపోతే టీ గ్లాసెస్ ఉంటాయి కదా, దాంట్లో అయినా మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జ్యూస్ ని ఈ మౌల్స్ లోకి ఫిల్ చేద్దాం. ఇలా మొత్తం ఫిల్ చేశాక పై నుంచి మూత పెట్టేసుకోండి. ఇలా మొత్తం క్లోజ్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలండి. 6 to 8 అవర్స్ పాటు ఇవి ఫ్రీజర్లో ఫ్రీజ్ అవ్వాలి. ఫ్రిజ్ అనేది హైలో ఉంచండి 6 to 8 అవర్స్. తర్వాత ఒకసారి చెక్ చేద్దామండి. చూసారు కదండి, చాలా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అప్పటికప్పుడు పిల్లలు అడిగితే ఇట్లా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. మీరు కూడా ఒకసారి ఈ ఐస్ క్యాండీస్ని ట్రై చేసి మీ పిల్లలకి టేస్ట్ చూపించండి. ఖచ్చితంగా మళ్ళీ కావాలంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అలాగే ఇన్ఫర్మేటివ్ రెసిపీస్ కోసం శృతిస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.